हेलो माय डियर फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इवाल्टी वीडियो चेसी रायलसीमा स्टाइल लो टमाटो पचड़ी एला चेयालन्नदी ई वीडियो लो मीतो शेयर चेसुकुंटुन्नानंडी। सो వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ని మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో చివరి దాకా చూడండి, నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయండి। అండ్ వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను। సో వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నాను। బాండి హీట్ ఎక్కిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను। నాలుగు పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయి కాబట్టి నేను నాలుగే తీసుకున్నాను పచ్చిమిర్చి। మీరు మీ పచ్చిమిరపకాయ ఘాటును బట్టి మీరు ఎన్ని వేసుకోవాలన్నది ఎవర్ విష అన్నమాట। सो కొంచెం కారంగానే ఉండాలనేసి నాలుగు తీసుకున్నాను। టొమాటోస్ అయితే రెండు తీసుకున్నాను। సో ఈక్వల్ గా ఫ్రై అయ్యేలాగా మనం చూసుకోవాలన్నమాట। ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోవాలి పచ్చిమిర్చి। ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత సెపరేట్ ఒక బౌల్ ప్లేట్ లో కాని బౌల్ లో కాని తీసుకోవచ్చు। దాని తర్వాత నేను ముందే రెండు టొమాటోస్ ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట। సో ఈ టొమాటోస్ లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను। ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే మనం దాని తర్వాత తిరవాత పెట్టట్లేదు, జస్ట్ రోట్లో నూరి అలాగే తినేస్తాం అన్నమాట। దాని తర్వాత చింతపండు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ ఒకేసారి వేసుకుంటాం। అండ్ ఎర్రగడ్డ కూడా నేను ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను, హాఫ్ ఇందులో వేసాను। అండ్ హాఫ్ అయితే రోట్లో నూరుకుంటాం కదా, అప్పుడు యాడ్ చేస్తాను అన్నమాట। సో ఈ ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా ఈ ఆయిల్ లో బాగా మగ్గాలన్నమాట। సో బాగా మగ్గేంత వరకు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి। సో వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో। ఇక నుంచి ప్రతిరోజు కానీ లేదా 2 డేస్ 3 డేస్ ఒకసారి కానీ ఏదో ఒక వంట పెట్టడానికి ట్రై చేస్తాను। సో ఇక నుంచి మన ఛానల్లో అన్ని వంట వీడియోసే రాబోతున్నాయి అన్నమాట। సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, వీడియోస్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు। మంచి మంచి టేస్టీ టేస్టీ వంటలు రాబోతున్నాయి అన్నమాట। సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ అన్ని నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి। సో వీడియోలోకి వచ్చేద్దాం। సో ఆయిల్ లో మంచిగా ఈ టొమాటోస్ ఇంగ్రీడియన్స్ అన్ని కూడా మగ్గిపోయాయి। మగ్గిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ అంతా చూడండి బయటికి వస్తుంది। మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, బాగా మనకి కరెక్ట్ గా వేసుకున్నాం అన్నమాట। 2 టొమాటోస్, ఒక హాఫ్ ఆనియన్ కి కరెక్ట్ గా సరిపడ ఆయిల్ అన్నమాట। ఎక్కువ తక్కువ కాకుండా సరిపోయింది, ఒకవేళ తక్కువైనా కూడా మీరు మళ్ళీ కూడా యాడ్ చేసుకోవచ్చు। దాని తర్వాత ఇప్పుడు మనం ఎలా నూరుకోవాలన్నది స్టార్ట్ చేద్దాం। సో పచ్చిమిర్చి వేసేసుకున్నాను నేను, పచ్చిమిర్చి వేసుకొని ఇందులో నూరుకోవాలన్నమాట। బాగా కచ్చాపచ్చాగా కాకుండా కొంచెం మెత్తగా నూరుకోవాలి। ఆల్రెడీ ఇందులో కచ్చాపచ్చాగా వస్తుందండి రోల్ కాబట్టి, మరి మిక్సీ అయితే మెత్తగా వచ్చేస్తుంది। దాని తర్వాత మనం మళ్ళీ టొమాటోస్ ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసుకోవాలి। నేను 2 టొమాటోస్ తీసుకున్నాను కాబట్టి ఈ చిన్న రోల్లో సరిపోతుంది। పల్లెటూర్లలో అయితే పెద్ద పెద్ద రోల్ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ టొమాటోస్ తీసుకుని ఎక్కువ క్వాంటిటీలో కూడా టొమాటో చట్నీ చేసేసుకోవచ్చు। సో ఈ టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది। ఇంకా నెయ్యి వేసుకొని తింటే మాత్రం అదిరిపోతుంది, డెఫినెట్లీ ట్రై చేయాల్సిన రెసిపీ అన్నమాట। సో మనం వాటర్ కూడా పెట్టుకున్నాను, రోల్కి అటు ఇటు సైడ్ అప్పుతుంది కదా, అప్పుడు తెమ్మ చేసుకుని చేతిని ఆ చట్నీని లోపలికి వేసుకోవచ్చు అన్నమాట। సో హాఫ్ ఆనియన్ ఎత్తిపెట్టాను కదా, ఇప్పుడు వేస్తున్నాను। ఇప్పుడు వేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది, ఆనియన్ స్మెల్ కూడా మనకి చట్నీకి సూపర్ టేస్ట్ ఇస్తుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ। డెఫినెట్లీ ట్రై చేయండి, రిక్వెస్ట్ చేస్తాను, డెఫినెట్లీ ఇలాగే చేయండి రోట్లో। అందరి ఇళ్లలో ఇప్పుడు చిన్న చిన్న రోల్ ఉండడం ఇట్స్ వెరీ వెరీ కామన్ అన్నమాట। సో డెఫినెట్లీ ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్ లో అయితే కమెంట్స్ చేయండి। వీడియో చూస్తున్నారు అందరూ, లైక్ మాత్రం చేయడం లేదు, కమెంట్స్ కూడా చేయడం లేదు, డెఫినెట్లీ కమెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేసి। సో ఇప్పుడైతే పచ్చడి నూడడం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మనం పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం। సో ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను, ఇప్పుడు పచ్చడి ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్పాలి కదా। సో ఇంకెందుకు ఆలస్యం, వేడి వేడి అన్నం తెచ్చుకుందామా, వెళ్ళి లెట్స్ గో। వేడి వేడి అన్నం తెచ్చుకుని ఈ పచ్చడి కాస్త వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తిన్నామంటే అద్దిరిపోతుందండి, మీకు చూపిస్తాను। ఇంకొక చిన్న మన చిన్ననాటి జ్ఞాపకం కూడా మీకు గుర్తు చేస్తాను। చిన్ననాటి జ్ఞాపకం ఏంటంటే, మనం ఇలా అమ్మ వాళ్ళు పచ్చడి నూరేటప్పుడు వేడి వేడి అన్నం అంటే అన్నం తీసుకెళ్లి మనం వాళ్ళ దగ్గర కూర్చొని తిన్నామంటే, వాళ్ళు ఇలా నూరేటప్పుడే ఒక ముద్ద అన్నం
రోట్లు వేస్తారు కదా, రోట్లు వేసి మనకి ముద్ద కలిపి ఇస్తారు. సో అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్లేట్లో వేసుకొని తినడం కంటే ఇలా ఒక ఒక ముద్ద అన్నము ఆ రోట్లో వేసేసి అబ్బా కలిపితే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. సో మీరు కనుక ఇలా ట్రై చేయండి, సూపర్ అనిపిస్తుంది. సో నెయ్యి వేసుకుని ఈ చట్నీని ఎంజాయ్ చేసేయండి. అండ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.